మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. భైరవ లేదా భైరవుడు లేదా కాలభైరవుడు శివుడి అవతారం. హిందువులకు కాలభైరవుడు పవిత్రమైన దేవుడు. ప్రాచీన కాలం నుండి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్రపాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ రూపం భయాన్ని కలిగించేలా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ఈ కాలంలో కాలభైరవుడు అనగానే చాలా మంది కుక్క అని తేలిగ్గా అనుకుంటున్నారు. మనం ఈ వీడియోలో అసలు కాలభైరవుడు ఎవరో తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివుడు విష్ణువును చూసి, నేను పరబ్రహ్మ స్వరూపిణి, నేను సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అంటాడు. దానికి శివుడు, బ్రహ్మదేవా, నువ్వు అలా మాట్లాడటం భావ్యం కాదు, తెలిసి తెలియక మాట్లాడొద్దు. విష్ణుమూర్తిని సృష్టించింది నేనే, ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుండి నువ్వు పుట్టావు. సృష్టి కార్యక్రమములో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయి. వేదాలన్నీ నేనే సర్వేశ్వరుడను అని చెప్తుంటే నీవు ఇలా మాట్లాడటం బాగోలేదు అంటాడు. ఆ మాటలు బ్రహ్మదేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి కొలుస్తారో చెప్పండి అంటాడు. అప్పుడు ఆ వేదములు, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అని ఋగ్వేదం చెప్తుంది. యజ్ఞయాగాదులు, ధాన్యము, యోగము అన్నీ ఈశ్వరుడే అని యజుర్వేదం చెప్తుంది. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది చతుర్దశ భువనాలలో లేదు అని సామవేదం చెప్పింది. దేవతలకు, మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివనామము, శివస్వరూపము అత్యంత మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరమిచ్చినవాడు శివుడు. అటువంటి శివుని స్మరించటం శుభప్రదమని అథర్వవేదం చెప్పింది. ఓంకార రూపము శివుడు. నాలుగు వేదములకు మూలపురుషుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. శివనామమే జీవనాధారము, ముక్తికి మార్గము అని చెప్పాయి వేదాలు. వేదాలు ఎన్ని విధాలా చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పాడు. ఆ మాటలకు శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హోంకరించాడు. ఆ హోంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన మహాశరీరం ఒకటి శివుని ఎదుట నిలిచింది. ఆ రూపము ఆకాశమంత ఎత్తు ఉన్నది. నాలుగు చేతులు ఉన్నాయి, మూడు కన్నులు ఉన్నాయి. చేతులలో శూలము, గద, డమరకం ఉన్నాయి. అతను డమరకమును మ్రోగించాడు. ఆ డమరకనాథానికి భూమి, ఆకాశం, అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందురు తొక్కాడు. అప్పుడు భూమి కంపించింది. అతని శరీరం పచ్చకర్పూరంలా వెలుగుతుంది. ఆ భయంకర ఆకారము శివుడికి నమస్కారం చేసి, స్వామి, ఏమి ఆజ్ఞ అని అన్నాడు. అప్పుడు శివుడు అతనితో, బ్రహ్మదేవుడు వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతని శిక్షించు అన్నాడు. ఆ భయంకరమైన శరీరం కలిగిన వాడు తన చిటికిన వ్రేలి గోటితో బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఒకటి తొలగించాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిక్కుగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని హూంకారం నుండి పుట్టిన వాని ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు. దాంతో బ్రహ్మదేవుని గర్వము అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుణ్ణి చూసి, కుమారా, బ్రహ్మదేవుని శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషము అంటింది. ఆ పాతకము నీ వెంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతము తీసుకుని క్షేత్రాలన్నీ సందర్శిస్తూ శివరకు కాశీపట్టణం చేరు. అలా కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకం నీ కనుల ముందే భస్మమైపోతుంది. ఆ తరువాత నువ్వు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసి ఉంటుంది అని శివుడు కాలభైరవునికి చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకము వికృత రూపముతో ఎర్రని బట్టలు ధరించి, ఎర్రని కనులతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని దగ్గరకు వస్తుంది. అది చూచి కాలభైరవుడు వేగంగా ముందుకు పోయాడు. బ్రహ్మహత్యా పాతకము కూడా అతని వెనుకే వెళ్ళింది. ఆ విధంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకము బగ్గున మండిపోయింది. ఇక కాలభైరవుడు గంగా స్నానం చేశాడు. అతని శరీరం ధవలకాంతులతో, అత్యంత కాంతితో మెలమెల మెరిసిపోయింది. ఆ తరువాత కాలభైరవుడు శివుడు చెప్పినట్లు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకునిగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.